ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మరణంపైన విజయము ఈ అంశముల గురించి మనం నేర్చుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 ఇలా వ్రాశాడు, ఓ మరణమా నీ విజయమెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణానికి విజయము ఉండొచ్చు, మరణానికి బంధించేటటువంటి బలమైనటువంటి ముళ్ళు ఉండొచ్చు కదండి. ఎందుకంటే మరణము దగ్గర ప్రతి ఒక్కరూ ఓడిపోవలసిందే. మరణమును జయించినటువంటి లేక మరణము పైన విజయము సాధించినటువంటి వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే నా యేస్సు ఒక్కడే, మన యేస్సు ఒక్కడే మరణమును, పాతాళమును, మరణమునకున్నటువంటి బలమైనటువంటి ముళ్ళును విరిచి సమాధిని జయించి సశరీరుడిగా లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే మన యేసయ్య తప్ప ప్రపంచంలో ఎవ్వరు కూడా కనిపించరు. అంటే యేసు తప్ప ప్రతి ఒక్కరూ మరణము దగ్గర ఓడిపోవలసిందే. మరణము పైన విజయం సాధించటం అసాధ్యం, కానీ మన యేసు ప్రభుల వారు మాత్రము మరణము పైన విజయము సాధించాడు, సమాధి పైన విజయము సాధించాడు. మరణము గాని సమాధి కాని ఆయనను బంధించలేకపోయింది. ఆయన చెప్పినట్టు ఆయన లేచాడు. ఆయన లేచేటప్పుడు ఆ సమాధికి అడ్డుగా ఉంచినటువంటి రాయి ఆయనను ఆపు చేయలేకపోయింది లేక బంధించలేకపోయింది. మరణం ఆయనను తనలో కలుపుకోలేకపోయింది. ఆయన మరణమునకుండేటటువంటి బలమైనటువంటి ఆ ముళ్ళును విరిచివేసి మరణము పైన విజయము సాధించి, ఎక్కడుంది నీ విజయం, ఎక్కడుంది నీ ముళ్ళు అని మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన పొందుకున్నటువంటి విజయాన్ని తన బిడ్డలైనటువంటి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాట హోషేయ గారు కొన్ని 100 సంవత్సరములకు పూర్వము హోషేయ గ్రంథం 13:14 ఇలా వ్రాశాడు, అయినను పాతాల వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును, ఓ మరణమా నీ విజయమెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడా కదండి. దేవుని బిడ్డలపైన శరీర సంబంధమైనటువంటి మరణం మన మీద ప్రభావం చూపుతుందేమో, కానీ క్రీస్తునందుంటిగిన క్రీస్తుల్లో ఉండి మనము మరణిస్తే తప్పకుండా మనము మరలా లేస్తాము. అంత ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. కారణం మరణమును, సమాధిని ఆయన జయించి లేచాడు కాబట్టి, మరణపు ముళ్ళును విరిచాడు కాబట్టి, సమాధిని జయించి సశరీరుడిగా లేచాడు కాబట్టి తన బిడ్డలమైనటువంటి మనకు ఈ శరీరానికి మరణముందేమో కానీ ఆత్మకు మాత్రం మరణము లేదు. క్రీస్తుల్లో ఉంటే మరణించినటువంటి మనం మహిమ శరీరము ధరించుకొని ప్రభు వచ్చినప్పుడు మనము మరలా మహిమ శరీరముతో మరణములో నుండి లేవబోతూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకములో ఉండే పాపం, లోకములో ఉండే మరణం, లోకములో ఉండే సమాధి, లోకములో ఉండే మరణపు ముళ్ళును జయించి దానిపైన విజయము సాధించాలంటే మన విశ్వాసమే. మరి వింటున్న నీవు మరణమును, పాతాళమును జయించేటటువంటి అనుభవము లేక విశ్వాసములో నీవు బలమైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఉంటే మాత్రం తప్పకుండా నువ్వు మరణమును జయిస్తావు, మరణమును జయించి లేస్తావు. నువ్వు ఈ గొప్ప ఆధిక్యత నీలో ఉండాలంటే నీవు విశ్వాసములో బలమైనటువంటి వారివై ఉండాలని నేను మనవి చేస్తూ రోమీలకు రాష్ట్ర పత్రిక 8:38 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఎవరి ద్వారా విజయం పొందుతున్నాం? మనలను ప్రేమించి తన ప్రాణమును మన కొరకు త్యాగం చేసిన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా వీటన్నిటిలో
మామూలు విజయం కాదంట, అత్యధికమైనటువంటి విజయమును పొందుకోబోతూ ఉన్నాము. కాబట్టి మన విశ్వాసములో బలంగా ఉండాలి. ఈ లోకంలో ఉండేటటువంటి మరణం పైన మన విజయము సాధించి ప్రభుతో మనము మహిమ శరీరం ధరించుకుని ప్రభుతో ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.